దేశానికి పట్టణం పెడుతున్న రైతన్న ఆత్మహత్యల పాలవుతుంటే కాపుదానపు రైతు కలిసికట్టుగా పోరాడక తప్పదు. బంగారం పండే భూమి కరువుతో ఎండిపోతున్నా రెక్కలను నమ్ముకున్న కాపుదానపు రైతు తన పచ్చపచ్చని చేను చిలకల నుంచి తమ జీవితాన్ని తరిచి చూసుకుంటూ నిత్యాన్నదాతయ్యాడు. మున్నూరు సేనగా ఒంటరి దళముగా ప్రసిద్ధిగాంచి ఒకానొక సైనిక కార్యకలాపాలు చేసిన కాపు నేడు వ్యవసాయంలో స్థిరపడి రైతన్నగా పేరుగాంచాడు. కమ్మరు కొలిమితో, కర్రు నాగలితో, తాళ్లు తెలుగులతో, నీడరు నీళ్లతో అట్లా సబ్బంద కులాలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అందుకే కాపుదానపు వ్యవసాయం ఒంటరిది కాదు, అది అందరి సమిష్టి కృషి. ఒక విత్తును విత్తి 1000 గుత్తులుగా ధాన్యరాశులు పండిస్తున్న వ్యవసాయ రంగంలోనికి అనేక కులవృత్తుల వారు ప్రవేశిస్తున్నారు. అవన్నీ వ్యవసాయ వృత్తి కులాలుగా మారుతున్నాయి. ఒకవైపు కరువులు, పెట్టుబడుల భారం, అప్పులు, మార్కెట్ సమస్యలు రైతాంగాన్ని చుట్టుముడుతున్నాయి. ఆహార పంటలను తొక్కిపట్టి వాణిజ్య పంటలను రుద్దిన చోట వ్యవసాయ రైతుల పట్ల కాపుదానపోళ్ల పట్ల శాపమైపోయింది. పాడి పంటలు, చెరువులు, కుంటలు గ్రామీణ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుండగా కాపు మేల్కొంటున్నాడు. తన కింది కులాలను కలుపుకుంటూ తలపై భారంగా వేలాడుతున్న అగ్రకుల దోపిడీని ప్రశ్నించాలని కోరుతున్నాడు. హక్కుల సాధనకై, సమస్యల సాధనకై, పరిష్కారానికై పోరాడుతున్నారు. బీళ్లను దున్నుతూ, మొక్క మొక్కకు నీళ్లు పడుతూ, కలుపు తీస్తుండగా, కోతలు పోస్తుండగా ధాన్యరాశులను ఎత్తుకుని వస్తున్న కాపుదానపు రైతుల గొంతునై వస్తున్న మీ పోరుపాటమై.
I'm gonna be the same as you.